ఇంద్రాని మండలం పాతర్లపాడులో డిసెంబర్ 6వ తారీఖున ఆ గ్రామ పంచాయతీకి వచ్చిన డబ్బులెన్ని చేసిన పనులెన్ని ఏ పనులు చేశారు ఒకే పనికి ఎన్నిసార్లు డబ్బులు తీసుకున్నారు ఇటువంటి లెక్కలన్నీ కూడా ఆ గ్రామ పంచాయతీ వాళ్ళే ప్రతి నెల ప్రతి రెండు నెలలకోసారి గ్రామ సభ పెట్టాలి ప్రతి నెలకి గ్రామ పంచాయతీ సమావేశం పెట్టి చెప్పాలి వాళ్ళు ఎట్లాగూ చెప్పట్లేదని మేము కరపత్రం ద్వారా మా కార్యకర్తలు రామకృష్ణ దామాల రవి వెంకటేశ్వర్లు ఎడవల్లి రవి మేము కరపత్రం వేయించాం వేస్తే దాని ఒకవేళ చట్టవిరుద్ధమైతే తప్పుడు లెక్కలైతే గ్రామ సభ పెట్టి ఇది తప్పు అని చెప్పి నిరూపించి మా మీద కేసు పెట్టాల్సిన అభ్యంతరం లేదు ఎవరి మీదైనా పెట్టాల్సిందే కానీ మా మీద ఆ ఊరు సర్పంచ్ గారు ఒక ఫిర్యాదు ఇచ్చారు ఎంత అవగాహన లేని సర్పంచ్ గారు అనేది అర్థమవుతుంది ఒక ఎస్ఐకి ఒక గ్రామ సర్పంచ్ అంటే మొదటి పౌరుడు మహారాజశ్రీ అని రాస్తారా ఏమైనా కనీస అవగాహన ఉందా బుద్ధున్నదా ఒక ఎస్ఐకి మహారాజశ్రీ అని రాస్తారా ఇది రాష్ట్ర పరిపాలన కాదు కదా ఒకటి రెండోది మేము చంపేస్తామని బెదిరించామని రాశారు సిగ్గు లేదు రవి చంపేశాడా అంత కూడా స్వభావం ఉందా ఊళ్ళో మళ్ళీ గ్రామ సభ పెట్టండి మేము నిరూపిస్తాం ఈ పిల్లలు ఎవరి జోలికని వెళ్ళారా ఈ కరపత్రం వేసినందుకు ఎడవల్లి రామకృష్ణ ఎడవల్లి వెంకటేశ్వర్లకి పెట్రోల్ బంకుల ఉద్యోగాలు పీకిచ్చారు దేవుడి గుళ్ళో వారసత్వంగా ఊరికి చల్లేది అది పీకిచ్చారు ఆ దేవుడు చెప్పాడా ఈయన నాకు అన్యాయం చేశాడని చెప్పలేదు కదా అట్లాగే శివరామకృష్ణ అక్కడ ఊళ్ళో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అమ్మి వేరే వాళ్ళకైతే దారిచ్చారు మా ఇంటికి దారి ఇవ్వండి అంటే అది నేరమా డబల్ రేటు కట్టిస్తానన్నాడు భూమి కట్టిస్తానన్నాడు ఇది ఇంత అవగాహన లేని సర్పంచ్ ఎన్నుకున్నందుకు పాత్రలపాడు గ్రామ ప్రజలు బాధపడాలి ఏమి రాయాలో కూడా తెలవని సర్పంచ్ ఎందుకయ్యా ఇంకోటి ఎస్ఐ గారు మా మీద కేసు పెట్టారు 216 కేసు దాంట్లో సెక్షన్లు పెట్టాడు మేము భయప్రాంతాలకు గురి చేశామా మేము వేసుకున్న కళాన్ని చూసి భయపడ్డారా అంటే నీ తుపాకీని చూసి భయపడతారు జనం తప్ప పెన్నును చూసి భయపడతారా పెన్ను నిషేధమా ఎంత అవగాహన లేదు మీకు ఎస్ఐ గారు మీకు చెప్పేవాడు చెప్పినా వినేటి వాడికి ఇంచు వివేకం ఉండాలి కదా మీకు వివేకం లేదు అవగాహన లేదు సమాచారపు చట్టం అంటే తెలియదు మేము సెక్షన్ 201 ప్రకారం సమాచారపు చట్టాన్ని ప్రచారం చేశాం నువ్వే మాకు ఉత్తరం ఏం రాశావు సమాచారపు చట్టం చాప్టర్ 5-6 లో ఏముంది సెక్షన్ 201 ప్రకారం ఈ సమాచార హక్కు చట్టం కింద చట్టం రూపొందించిన రూల్స్ ను అనుసరించి చేస్తున్న నమ్మకంతో ఇది ప్రజలకు ఉపయోగపడాలని ప్రచారం చేసిన ఎవరైనా ఏం చేసేందుకు ఉపక్రమించినా వారి మీద ఎలాంటి దావాలు వేయడం ప్రాసిక్యూట్ చేయడం అందుకు వారిపై ఎలాంటి కేసులు చర్యలు తీసుకోవడం కుదరదు అని నువ్వే రాసిచ్చావుగా ఎస్ఐ గారు మా మీద కేసు పెట్టేప్పుడు చూసుకోవాలిగా చట్టం నీకు తెలియాలి కదా అందుకే కదా మీకు జీతం ఇచ్చేది కాబట్టి ఈ మా కార్యకర్తల్ని 18వ తారీఖు నాకు పిటిషన్ ఇచ్చారు 19వ తారీఖు రమ్మన్నారు నోటీస్ ఇచ్చి ఫోరం ఉంది తర్వాత మళ్ళీ 19 ఇచ్చారు 20వ తారీఖు రమ్మన్నారు 20 ఇచ్చారు 21 రమ్మన్నారు ఏమాత్రం వెసులుబాటు ఉండాలని అవగాహన లేదా ఎస్ఐ గారు మీకు అంటే అధికార పార్టీ అగ్రకులమైన డబ్బులు ఇచ్చి ఎవరి మీద కేసు పెట్టమంటే వాళ్ళ మీద పెడతారా మీ ఆటలు సాగుతాయా మీ సిఐ గారు వైరానా ఆ సిఐ గారు వచ్చి మా వాళ్ళు నా కొడుకుల్లారు అంటారా అను బహిరంగంగా మీరు మీకు చేతనైతే మీరు చట్టబద్ధంగా వ్యవహరిస్తే సెల్ ఫోన్లు మీ చేతులు తీసుకుంటారా సెల్ ఫోన్లు తీసుకునే అర్హత మాకు లేదని మళ్ళీ దీంట్లో రాసిస్తారా అంటే నిషేధం లేదు అయినా వీళ్ళు సెల్ ఫోన్లు ఎందుకు ఆపించారు మీరు ఏమి నిబంధనలు పాటిస్తుందంటే మీరు అక్రమ కేసులు పెట్టి మేము ఒప్పుకుంటామా మీ మీద సక్రమ కేసులు పెట్టి ఇంటికి పంపిస్తాం మమ్మల్ని జైలుకి పంపిస్తే మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం మీరు రిటైర్ అయిన మిమ్మల్ని వదిలిపెట్టాం మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి మాకు సర్వీస్ చేయడానికి శాంతి భద్రతల్ని కాపాడటానికి మిమ్మల్ని ఉద్యోగస్తులుగా ప్రభుత్వం తీసుకుని తప్ప మా మీద కేసులు పెట్టడానికి కాదు కదా చట్టాన్ని కాపాడాలి కదా చట్టంగా మీరు చేస్తున్నారు తప్ప మీకు కాదు కదా కాబట్టి ఇప్పటికైనా అధికార పార్టీ మాటలని ఏదో సామెత ఉంది పాత సామెత మంది మాటలని మార్కెట్కి పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు ఆగమైంది మీరు అధికార పార్టీ పలానా సర్పంచ్ గారు పలానా వారు చెప్పారని చేస్తే మీ ఉద్యోగం ఓడిపించేటట్టు చేస్తాం మేము వదిలిపెట్టాం అధికారం మాకు లేకపోవచ్చు చట్ట పరిధిలో ఉన్న బాధ్యత కలిగిన పౌరులం ఈ కలెక్టర్ల మీద చేసి ఇచ్చి క్షమాపించి ఒక లెక్క కలెక్టర్ కూడా కోర్టు ఆర్డీఓ కూడా పిలిపి అంత మంత్రులు పెట్టాం మంత్రి పదేకర శాఖ కాబట్టి మసరకం ప్రచారం జరగ దీనికోసమే అవినీతి అక్రమాలు అన్యాయాలు అక్రమ మతాలు
వ్యవహారం చూస్తుంది ఈ విధంగా ఏదైనా చట్టాలు మాట్లాడండి కేసులు పెట్టండి లైక్ చేయండి అనిపించండి పోలికి అధికారి ఒక్క ఇది మించింది అనేక మండలాంచల అంతా పెట్టి వినోసి అక్షరాల్లో పెట్టారు కన్నడ అదే మూడు చర్చించారు.